హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి చిట్కాలు ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ప్రతిరోజు మనం తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలను మరియు చిట్కాలను మనం ఇప్పుడు చూద్దాం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. తాజా అల్లం మొక్కలు మరియు తేనె కలిపి ప్రతిరోజు తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. చదువుకునేటప్పుడు నిద్రను ఎలా ఆపాలి? చదువుకునేటప్పుడు నిద్రను ఆపాలంటే ఇలాచి కానీ లవంగా కానీ నములుతుండాలి. ఇలా నమలడం వలన నిద్ర రాకుండా ఉంటుంది. ఛాతిలో మంట తగ్గాలంటే అల్లం టీ తీసుకుంటే ఛాతిలో మంట తగ్గుతుంది. వాంతుల నుంచి ఉపశమనం, అల్లం మొక్క చప్పరిస్తే వాంతుల నుంచి ఉపశమనం ఉంటుంది, వాంతులు అవ్వకుండా ఉంటాయి. కొలెస్ట్రాల్, ప్రతిరోజు 2 తులసి ఆకులు తింటే కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. ఎక్కువ మంది కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతూ ఉండేవారు ఈ చిట్కాని ఉపయోగిస్తే చాలా బాగా పనిచేస్తుంది. విరోచనాలు సాఫీగా కావాలంటే రాత్రి నానబెట్టిన తులసి ఆకులు నీళ్లను పరగడుపున తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన విరోచనాలు సాఫీగా అవుతూ ఉంటాయి. కొంతమంది విరోచనాలు కాక చాలా సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇటువంటి వారికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. ఓవేరియన్ క్యాన్సర్, అల్లం ఓవేరియన్ క్యాన్సర్కి మంచిది. నెలసరితో వచ్చే నొప్పి, అల్లం టీ లేదా అల్లం వేసి మరిగించిన నీళ్లు తీసుకోవడం వల్ల నెలసరితో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. ఎక్కువ మంది స్త్రీలు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. గొంతు నొప్పి, 1 టీ స్పూన్ అల్లం రసం తేనెతో సేవిస్తే గొంతు నొప్పికి ఉపశమనం ఉంటుంది. విరోచనాలు, జీలకర్ర పొడి తేనెతో పాలు సేవిస్తే కడుపు నొప్పి మరియు అజీర్తి విరోచనాలు తగ్గుతాయి. ఎలర్జీ, 1/2 గ్లాస్ వేడి పాలల్లో కాస్త పసుపు చిన్న అల్లం మొక్క వేసి తాగితే ఎలర్జీ నుంచి ఉపశమనం ఉంటుంది. ఎక్కువ మంది ఎలర్జీతో బాధపడుతూ ఉంటారు. ఇటువంటి వారికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. మంచి ఆరోగ్యానికి ప్రతిరోజు 4 లేక 5 తులసి ఆకులు తింటే మంచిది. తులసి ఆకులు చాలా మంచిగా పనిచేస్తుంది. జుట్టు రాలటం మరియు తెల్లబడటం, మందార పువ్వులు మరియు ఎండబెట్టిన మందార ఆకులను కొబ్బరి నూనెలో మరిగించి చల్లారాక తలకు మర్దన చేసుకుంటే జుట్టు రాలటం మరియు తెల్లబడటం అరికట్టవచ్చు. కొబ్బరి పాలతో తలకు మర్దన చేస్తే జుట్టు రాలటం తగ్గుతుంది. తుమ్ముల నుంచి ఉపశమనం, ప్రతిరోజు 1 టీ స్పూన్ తులసి ఆకుల రసం సేవిస్తే ఎలర్జీ మరియు తుమ్ముల నుంచి ఉపశమనం. జుట్టు రాలటం చుండ్రు, మెంతులను రాత్రి నానబెట్టి మరునాడు పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే జుట్టు రాలటం చుండ్రు నివారించవచ్చు మరియు నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల జుట్టు రాలటం అరికట్టవచ్చు. ఈ జుట్టు రాలటం అనేది ఎక్కువ మందిలో ఎదుర్కొంటున్న సమస్య మరియు చుండ్రు కూడా ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇటువంటి వారికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తి, ప్రతిరోజు 3 లేక 4 తులసి ఆకులు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ సౌందర్యం, పాలమేగడ మరియు మైదాపిండి పేస్ట్ ముఖానికి పట్టించి 5 నిమిషాల తర్వాత ముఖం శుభ్రపరచుకుంటే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. చుండ్రు, పెరుగు తలకు పట్టించి కాసేపు అయ్యాక తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది మరియు వేపాకులను మరగబెట్టి నీళ్ళతో తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. 1 టీ స్పూన్ కర్పూరం 1/2 కప్పు కొబ్బరి లేదా వేప నూనెతో కలిపి ఒక సీసాలో ఉంచుకోవాలి. ఈ నూనె రాత్రి పడుకునే ముందు తలకు పట్టించి మరునాడు స్నానం చేస్తే చుండ్రు నివారించవచ్చు. ఈ 3 చిట్కాలను పాటిస్తే చుండ్రు అనేది రాదు అని కొన్ని సర్వేలో తేలే. అందమైన కురులు,
కొబ్బరి లేక బాదం నూనెతో 10-15 నిమిషాలు తలకు మర్దన చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఆకుకూరలు, సలాడ్స్, పాలు, పళ్ళు, సోయా పదార్థాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆలివ్ ఆయిల్, నిమ్మరసం మరియు గుడ్డు సొన కలిపి తలకు పట్టించి కాసేపు అయ్యాక ఆయుర్వేదిక్ షాంపూతో స్నానం చేస్తే జుట్టు మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది. వెచ్చని ఆముదం నూనె, కొబ్బరి నూనె మరియు 4 చుక్కల ఆలివ్ ఆయిల్ కలిపి తలకు మర్దన చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు వేళ్లతో తలకు మర్దన చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. పాదాల రక్షణ. మడమల నొప్పి తగ్గాలంటే ఆముదం పాదాలకు రాయాలి. ఇలా రాస్తే పాదాల నొప్పులు రావు. మొటిమలు. పుదీనా రసం మొటిమలపై రాస్తే మంచి ఫలితం ఉంటుంది. మొటిమలు తగ్గుముఖం పడతాయి. ముఖం కాంతివంతం. అరటిపండు మరియు పాలు పేస్ట్లా చేసుకుని ముఖం మెడకి పట్టించి కాసేపు అయ్యాక శుభ్రపరచుకుంటే ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. జుట్టు తెల్లపడడం. గుప్పెడు కరివేపాకు ఆకులను దంచి నీళ్ళతో పేస్ట్ చేయాలి. ఇలా తయారు చేసుకున్న పేస్ట్ 2 కప్పుల కొబ్బరి నూనెతో కలిపి మరిగించి చల్లార్చి వడకట్టాలి. ఈ నూనె తరచూ తలకు వాడటం వల్ల జుట్టు తెల్లపడటం తగ్గుతుంది. అందంగా మరియు ఆరోగ్యంగా కనిపిస్తుంది. పొడి చర్మం. తేనెను ముఖానికి రాసుకొని 20 నిమిషాలు తర్వాత కడిగేసుకుంటే పొడి చర్మం మీద తేమ చేరి నిగనిగలాడుతూ ఉంటుంది. ఈ పొడి చర్మం ఎక్కువ మంది స్త్రీలలో ఎదుర్కొంటూ ఉంటారు. ఇటువంటి వారికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. ముఖంపై మచ్చలు. 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ పెరుగు కలిపి పేస్ట్ ముఖానికి మాస్క్ వేసుకొని కొద్దిసేపు అయ్యాక శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయటం వల్ల ముఖంపై మచ్చలు తగ్గుతాయి. ఎక్కువ మంది ముఖంపై మచ్చలు ఉండటం వలన బాగా బయటికి వెళ్ళడానికి కానీ ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి. ప్రతిరోజు 1 చిన్న దాల్చిన చెక్క ముక్క తింటే మంచిది. జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. అందమైన పెదవులు. కొత్తిమీర రసంతో పెదవులపై తరచూ మసాజ్ చేస్తూ ఉంటే పెదవులు గులాబీ రంగుకి మారుతాయి. పెదవులు ఎర్రగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అటువంటి వారికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. అజీర్తి. అల్లం అజీర్తికి మంచిది. పాదాల రక్షణ. పగిలిన పాదాలకు పడుకునే ముందు కొబ్బరి నూనె రాస్తే ఉపశమనం ఉంటుంది. రాత్రి భోజనంలో పాలకూర కొద్ది రోజుల పాటు తీసుకుంటూ ఉంటే మూత్రవ్యాధి కంట్రోల్ అవుతుంది. మూత్ర సంబంధిత సమస్యలకు 1 గ్లాస్ నీళ్ళల్లో యాలకుల పొడి కలిపి తీసుకుంటే ఉపశమనం ఉంటుంది.